ना अना चीकट को जगन दम धैर्य नेरा तेलुकंदम भयम्मा बैठन ले ब्रदर जगन दे परदाल बतको बैठक अड़क पड़ते पापम पोली सोदर चाल पनी अदेटो दसा चटल नरकता परदा कड़ता का लोकेश युवगल दी आपलेड़ो गत सागनी पादयात्र अड्क दंडयात्र తాడేపల్లి ప్యాలెస్ లో ఒక బ్రోకర్ ఉన్నాడు. అతను పేరే సజ్జల. ఒళ్ళు కొవ్వెక్కి మధ్యన గంతులేస్తున్నాడు. అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్యాలెస్ బ్రోకర్. ఆ ప్యాలెస్ బ్రోకర్ ఈ మధ్యన మానసిక వైకల్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సభాముఖం అడదల్చుకున్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి అవ్వాలని ఆనాడు సంతకాలు చేయించింది జగన్. సొంత బాబాయిని లేపేసి జగన్కి మానసిక వైకల్యం ఉంది ప్యాలెస్ బ్రోకర్. సొంత చెల్లి సొంత తల్లిని మెడబట్టి బయటికి గెంటేసిన జగన్ ఈరోజు ఏకంగా సైకోగా మారాడు ప్యాలెస్ బ్రోకర్. పాప ప్యాలెస్ బ్రోకర్ తెలియదు అనుకుంటా. ఈ సైకో జగన్ లండన్ మందులు వాడతాడు. లండన్ నుంచి మందులు వాడితేనే కొంచెం సైకో తగ్గుతుంది. పాపం ఇది ఆ ప్యాలెస్ బ్రోకర్ కి తెలిసినట్టు లేదు. ఆయనకి చెప్తున్నా మాతో పెట్టుకోదు. ఈ లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీలాంటి సైకోలకి షాక్ ఇస్తాం ఖాయం. యువగలంలో మీ కష్టాలు చూసాం. మీ కన్నీరు తుడుస్తాను. మీ కష్టాలు తెలుసుకున్న తర్వాత బాబు గారు చెప్పి భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. జగన్ వైకాపా నాయకులు అంటున్నారు ఆ మేనిఫెస్టో అమలు చేయలేమని. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా నువ్వు చెడ్డి వేసుకుని తిరిగే వయసులో దేశానికి సంక్షేమం పరిచయం చేసిన మూడు అక్షరాల పార్టీ టీడీపీ. జగన్ అప్పులు అప్పారావు అవుతే చంద్రన్న సంపద సృష్టికర్త. జగన్ సైకో అవుతే చంద్రన్న ఒక హీరో. వైకాపా పార్టీ ఏకంగా వైన్ మైన్ శాండ్ ల్యాండ్ గుర్తు చేస్తే తెలుగుదేశం 2 రూపాయల కిలో బియ్యం, పేదలకు ఇల్లు, అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా గుర్తు చేసే పార్టీ. మీ కష్టాలు తెలుసుకున్నా మీ కన్నీరు తుడిసేదానికే జగన్ అన్న మహాశక్తి ప్రకటించాడు. దాంట్లో ప్రధానంగా నాలుగు అంశాలు. మొదటిది ఆడబిడ్డ నిధి. 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అకౌంట్ లో ఇవ్వబోతున్నాడు మన చంద్రన్న. అంటే సంవత్సరానికి 18000 రూపాయలు. 5 సంవత్సరాల్లో మీ అకౌంట్ లో 90000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. పిల్లలు చదివించేదానికి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15000 రూపాయలు మన చంద్రన్న ఇవ్వబోతున్నారు. అంటే ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటే 30000 రూపాయలు, ముగ్గురుంటే 45000 రూపాయలు మా చంద్రన్న ఇవ్వబోతున్నారు. మూడోది దీపం. గ్యాస్ ధరలు విపరీతం పెరిగిపోయినాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మహిళలు వచ్చి బాబు గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పారు. అందుకే చంద్రన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే
ప్రతి ఏడ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మేము ఇవ్వబోతున్నాం. ఇంకా మా తెలుగింటి ఆడపడుచులు జిల్లాలో తిరిగేదానికి ఆర్టీసీలో టికెట్ లేకుండా చేసే బాధ్యత మా చంద్రన్న తీసుకోబోతున్నారు. యువతని మోసం చేసిన వ్యక్తి జగన్ ఎన్నికల ముందల ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వలేదు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నారు, భర్తీ చేసింది సున్నా. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది సున్నా. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది సున్నా. అందుకే తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు యువగలం పేరున ఇస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా. అంతేకాకుండా పెండింగ్ పోస్టులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు జగనన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా రైతులు లేని రాజ్యం మనం చూస్తున్నాం. కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు అమ్ముతున్నారు. అంతేకాకుండా పుండు పైన కారం జల్లినట్టు ఏకంగా మన మోటార్లకి ఈ ప్రభుత్వం మీటర్లు బిగిస్తుంది. దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 2వ 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానం. అందుకే మా రైతులను ఆదుకునేదానికి తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ప్రతి ఏడా 20,000 రూపాయలు మీ అకౌంట్లో మేము జమ చేస్తాం. రైతన్న పండించిన ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇంకా రాయలసీమ రైతులకి సబ్సిడీ ద్వారా ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకి డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒక్క నిమిషమా, నమాజ్ జరుగుతుంది, ఒక్క నిమిషం అందరం. తమ్ముడు అయిపోయిందా? వస్తున్నా వస్తున్నా. జగన్కి ఒక జబ్బు ఉంది, దాని పేరే మైతోమేనియా సిండ్రోమ్.